नमस्ते तिरुपति भाई। हाँ नमस्ते रहीम भाई, कुर्चो भाई नि ड्यूटी के रे भाई। ఏం లేదు బాయ్, మా బామ్మారి ఇంట్లో దావత్ ఉండే, అందుకే రాలే. అరే తిరుపతి బాయ్, నిన్న మన బాయ్ మీదికి ఎవరెవరో లీడర్లు వచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని ఏదేదో చెప్పి మీ ఓటు మాకే వేయాలని ఇష్టం ఉన్నట్టు చెప్పిండు బాయ్. ఏ రైం బాయ్, ఎలక్షన్లు వచ్చినాయి అంటేనే ఎవరెవరు వస్తా అంటారు, ఏదేదో చెప్తా అంటారే, ఇట్లా వినాలే ఇట్లా వదిలిపెట్టాలి. కానీ మనం ఎవరికి ఓటేయాలి అనేది మనమే నిర్ణయించుకొని బాగా ఆలోచించుకొని ఓటేయాలి. అరే ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు బాయ్, ఈ ఓటు ఎవరికేయాలో గది కూడా చెప్పరాదు. ఇలా చెప్పేది ఏమున్నది బాయ్, నా మటుకు నేను మాత్రం కోరుకంటూ చంద్రకే ఓటు వేస్తా. ఎందుకంటే మొన్నటికి మొన్న మన కంపెనీ ప్రైవేటీకరణ చేస్తా అంటే చౌరస్తలో నిరాహార దీక్ష చేసిండా. గదైతే నిజమే బాయ్. ఆయన నిరాహార దీక్ష వల్ల ఏమైద్దో ఏం కాదో తర్వాత సంగతి. ఇంకో విషయం, మొన్నటికి మొన్న మన కరోనా సమయంలో ఆయన ప్రాణాలను లెక్క చేయకుండా కార్మిక వాడలల్లా తిరిగిండు, ఎంతో సేవ చేసిండు. ఏతో సైపోతాయి బాయ్. నేను మాత్రం కోరికంటి చంద్రన్నకే ఓటు వేస్తా, మీ ఓటు మీ ఇష్టం. వారే వా, క్యా బోల్ రే బాయ్, పూస పుచ్చినట్లు గింత మంచిగా చెప్పినాక నా ఓటు వేరే వాళ్ళకి ఎందుకు వేస్తా? చంద్రన్నకే వేస్తా నా ఓటు. చంద్రన్నకే మన ఓటు, చంద్రన్నకే మన ఓటు, మన అందరి ఓటు. జై చంద్రన్న, జై చంద్రన్నా.